హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. సో ఇక్కడ లొకేషన్స్ మీరు గమనిస్తుండొచ్చు, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్. కాకపోతే ఇక్కడ పర్మనెంట్గా ఉండే పరిస్థితి కాదు, ఎందుకంటే మన టార్గెట్లు ఇవన్నీ వేరే లెవెల్ అన్నమాట. సో ఏదేమైనా కూడా, కమింగ్ టు టాపిక్, సో నేను 99 crores వాడు స్టార్ట్ చేసినప్పుడు, సో ఒక అగ్రెసివ్గా ఈసీ మన కేవైఎస్లోకి విపరీతంగా ట్రేడర్స్ ఎంటర్ అయి ఉన్నారు. సో వన్స్ ఒక 2-3 స్టాప్ లాస్లు అవ్వగానే బెంబేలు ఎత్తిపోయి ఓ విభత్సం చేసి విమర్శలు, కామెంట్లు, రకరకాలు అవి ఇవి చేసుకుంటూ, సో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ గురైపోయి రకరకాలుగా డిస్కషన్ చేసుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే, 99 crores కూడిన తర్వాత నేను కంటిన్యూగా మనీ బాక్స్ కావచ్చు, ఫారెక్స్ మార్కెట్ సంబంధించి అప్డేట్లు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటే, సార్ 99 crores అదొక్కటే ఇవ్వండి సార్, డైల్యూట్ అయిపోతుంది, సో చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అని చెప్పేసి కొందరు మెసేజ్లు పెట్టున్నారు. ఇప్పుడు ఆ మెసేజ్లు పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడుగుతున్నాను నేను, రైట్, మీరు అన్నట్లు మీకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటే నేను మనీ బాక్స్ అప్డేట్లు ఇవ్వడం ఆపాను, ఫారెక్స్ మార్కెట్ సంబంధించి అప్డేట్లు ఆపాను. సో ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నారా? మిడిల్ డ్రాప్ అయ్యారు మీరు. ఎందుకు? మీ సేఫ్టీ, మీ సెక్యూరిటీ మీరు చూసుకున్నారు, మరి నా బిజినెస్ నేను చూసుకోవాలిగా, అవునా కదా? సో నేను చెప్పేది ఏంటి అంటే, 99 crores వాడు యథావిధిగా మీకు అప్డేట్లు వస్తాయి, ఇది పక్క క్లారిటీ. సో నాకు కావాల్సినంత టైం ఉంది, నాకు కావాల్సిన అప్డేట్లు నేను చేయగలను, నాకు ప్లానింగ్ ఉంది. ఆ ప్రోగ్రాములు అనౌన్స్మెంట్ చేయడం వల్ల 99 crores కూడా దెబ్బతినలేదు. అది యాజ్ యూజువల్గా అది వెళ్తూ ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్లో అప్పుడప్పుడు స్టాప్ లాస్లు అవుతాయి, అది మీరు డైజెషన్ చేసుకోక దీనిల మీద పడ్డారంతే. సో మీరు మాట మీద లేనప్పుడు నేను ఎందుకు మాట మీద ఉంటాను? సింపుల్ లాజిక్ కదా, అవునా కదా? సో మనీ బాక్స్ అప్డేట్లు, ఫారెక్స్ మార్కెట్ సంబంధించిన అప్డేట్లు యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో నాకు వీలును బట్టి, నా మూడును బట్టి నేను అప్డేట్లు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాను. 99 crores వాడు మాత్రం అగ్రెసివ్గా అప్డేట్లు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా హెవీగా నా టార్గెట్, మెయిన్ టార్గెట్ 99 crores వాడే. సో నా సర్వీసులు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచే నేను అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. ఆ అప్డేట్లు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇదే 99 crores వాడే ఫస్ట్ స్టార్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు. చాలా ఇచ్చాను నేను, ఎన్నో రకాల సర్వీసులు ఇస్తున్నాను, సింగిల్ రేట్ 999 అని, సో కార్ ఛాలెంజ్ అని, డ్రీమ్ హౌస్ ఛాలెంజ్ అని, కుప్పలు కుప్పలు ఇచ్చాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి, వీడియోలోకి వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో నాకు నచ్చినట్లు నేను ఉంటాను. మీకు నా జర్నీ నచ్చిందనుకోండి, లక్షణంగా రండి, లేకపోతే మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చినట్లు నేను ఉండే పరిస్థితి కాదు, ఇక్కడ ఎవరూ పర్మనెంట్ కాదు. మీరు నా కోసం ఏది చేయరు, మీరు నా కోసం ఎలాగూ ఉండరు. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నాకు నచ్చిన విధంగా నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఎందుకంటే ప్రతిదాని మీద నాకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ప్రతిదీ క్లారిటీగా చెప్పేస్తున్నాను. నేను ఏం చేసినా కూడా డబ్బుల కోసమే పనులు చేస్తూ ఉంటాను, సర్వీసులు నీట్గా ఇస్తుంటాను, అది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఎంత జెన్యున్గా ఉండాలి అంటే, నా అంత జెన్యున్గా అసలు షేర్ మార్కెట్లో మీకు ఎవరు కనపడరు, అంత క్లారిటీగా నేను ఉంటాను, నేను ప్రతిదీ అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు నచ్చిన విధంగా మీకు ట్రావెల్ అవుతూ వెళ్తుండండి. మీ భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా నా జర్నీ మీకు నచ్చలేదనుకోండి, డ్రాప్ అయిపోండి, చెప్పబెట్టకుండా డ్రాప్ అయిపోవచ్చు మీరు. నేను కూడా అంతే, మీకు నచ్చిన విధంగా నేను ఉండలేను, నాకు నచ్చిన విధంగానే నేను వెళ్తూ ఉంటాను. ఇప్పుడు చాలామంది ఈక్విటీ మార్కెట్ గురించి అడుగుతున్నారు. సో ఈక్విటీ మార్కెట్లో డెలివరీ పర్పస్ అప్డేట్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి, సో నేను దానికి డైమండ్ గార్డెన్ అని చెప్పేసి, సో టోటల్గా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరెవరో ఒకరిద్దరు మీరు 99 crores వాడు అదొక్కటే చెయ్యండి, సో వేరేది ఏది మీరు ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు అసలు ఉన్నారో లేదు కూడా నాకు తెలియదు. సో మీ ఇద్దరికి ఒకరిద్దరి కోసం నా ప్రోగ్రాములు, నా జర్నీ, నా సర్వీసులను ఎందుకు ఆపుతాను, అవునా కదా? కేవైఎస్లో నా నంబర్ ఆఫ్ సర్వీసులు ఉంటాయి, మీకు నచ్చింది మీరు తీసుకోండి, నచ్చలేదు తీసుకోవద్దు, సింపుల్ కదా. డైల్యూట్ కావడం అంటూ ఏది ఉండదు, ఎందుకంటే ఇంత కాదు, ఇంకా 10 చేస్తున్నా కూడా నేను సర్వీసులు ఎందుకు డైల్యూట్ అవుతాను? ఇప్పుడు నేను డైల్యూట్ అయ్యేవాడిని అయితే, ఎగ్జాంపుల్ 99 crores వాడు రన్ అవుతుంది, అందులోనే మనీ బాక్స్ రన్ అవుతుంది, ఫారెక్స్ మార్కెట్ రన్ అవుతుంది,
సో ఇవి ఇన్ని రన్ అవుతూ కూడా టోటల్ కేఓఎస్ అనేది ఈ సర్వీసు షేర్ మార్కెట్లో రన్ అవుతుంది. దీనికంటే ముందు ఈజీ సినిమా అని నేను ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను, అది ఇప్పుడు దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలుగా నేను షూటింగ్లు చేసుకుంటూ వెళ్తున్నానుగా, ఎందుకు డైల్యూట్ అవుతుంది? కాలేదుగా. ఈజీ సినిమా మరి అది అక్కడే చేయండి అని చెప్పి అక్కడ వాళ్ళు అడిగితే కేఓఎస్ స్టార్ట్ చేసేవనే కాదు నేను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, దేని పని దాందే, ఎక్కడ సర్వీసులు అక్కడే. సో ఇవన్నీ కాకుండా మీకు మధ్య మధ్యలో నేను చెప్తుంటాను, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణా సూర్య అని. ఎమ్మెల్యే వారణా సూర్య ఏంటి, అది పొలిటికల్, నా ఇంట్రెస్ట్, అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటి అనుకున్నాను. సో దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను, అది సూపర్బ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దాన్ని కొంచెం పాజ్లో పెట్టడం అది కూడా స్టార్ట్ చేస్తాను నేను. సో ఇన్ని నేను హ్యాండిల్ చేయగలిగిన నమ్మకం నాకుంది. సో మీరు ఇన్ని రకాల పనులు పెట్టుకుంటే డైల్యూట్ అవుతారనుకుంటే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ కెపాసిటీ. అది నేను అన్నీ చేయగలను, నేను చేసుకుంటూ, నేను చేసేటివి చేసుకుంటూ వెళ్తుంటాను. నచ్చిన వాళ్ళు హ్యాపీగా సర్వీసులు తీసుకోండి, నచ్చిన వాళ్ళు చూస్తూ ఉండండి, అప్డేట్లు చూస్తూ ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కూడా ఎన్ని పనులు చేసామనేది కాదు, కానీ ఎంత సక్సెస్ రేటు ఉంది అనే దాన్ని బట్టే జనాలు వస్తారు. లేకపోతే ఇక్కడ ఎవరు ఎవరిని దేకరు, ఇది క్లియర్. అందువల్లే క్లియర్గా చెప్తున్నాను. సో నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తుంటాను, మీకు నా పనులు నచ్చినవి మీరు కనెక్ట్ అయిపోయి ఆ సర్వీసులు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్తుండండి, నచ్చనివి తీసుకోవద్దు. సింపుల్ లాజిక్. మీకు ఏ సర్వీసులు కావాలన్నా కూడా, 99 కోటీస్ వాడు డీటెయిల్స్ కావాలన్నా, మనీ బాక్స్ డీటెయిల్స్ కావాలన్నా, ఫారెక్స్ మార్కెట్ 24 అవర్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫారెక్స్ మార్కెట్ ఆ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఇమీడియట్ కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి రండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ. లొకేషన్ బాగా నచ్చిందనుకుంటా, సూపర్బ్ కదా లొకేషన్.